ఏది ఎందుకు అడుగు పెట్టినా అందరూ రికార్డ్ సృష్టించడం అనేది నా నైజం. మరి సినిమాలు చూస్తున్నారు, మీరు అందరూ చేసే ప్రతి సినిమాను కూడా మీరు ఆదరిస్తున్నారు. మీకు వైవిధ్యమైన సినిమాలు ఇవ్వాలని తపనతో నేను చేస్తున్నాను. ఒక అఖండ ఐతేనేమి ప్రజ్ఞ జైస్వాల్ గారితో నేను చేయడం జరిగింది. అలాగే మొన్న విడుదలైన వీరసింహారెడ్డి ఐతేనేమి అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాల్ని ఆదరించారు. అలాగే ఒక టాక్ షో ఆహాలో అన్స్టాపబుల్ అనే టాక్ షో మొట్టమొదటిసారి నేను చేయడం జరిగింది. మరి వాడ ఈ ప్రపంచంలో దేశంలోనే టాక్ షోస్ లో అమ్మ మొగుడుగా నిలిచింది. అది ఇవాళ మన దేశంలోనే నెంబర్ వన్ టాక్ షోగా నిలిచింది. అలాగే మన దేశంలోనే మన మొత్తం ప్రపంచంలోనే 18వ స్థానంలో ఉంది మన టాక్ షో అన్స్టాపబుల్. అలాగే అందరు సహకరించడంతో మరి వాళ్ళున్న ఈ ఒత్తిడిలో ఇప్పుడు సినిమాను ఏంటి సినిమా దైనందిన కార్యకలాపాలతో సతమతమవుతూ మరి ఈ యొక్క అన్న వస్త్రాలు అనే అవసరాలతో పాటు సినిమాను కూడా ఎంచుకున్నారు ప్రేక్షకుడు. మరి ఆ సినిమా ఎలా ఉండాలి అని ఆలోచించాల్సిన సినిమాలో ఇండస్ట్రీలోని పెద్దలు లేకపోతే మాలాంటి నటులు ఆలోచించవలసిన విషయం అయితే మరి ఒకే రంగంలోనే కాదు సినిమా రంగంలోనే కాదు చెప్పినట్టు ఏ రంగంలోనైనా ఎవరు ఏది కొత్తగా మొదలు పెట్టినా మన తెలుగు వాళ్ళు దాన్ని ప్రోత్సహించడానికి నేను ముందుంటానని ఈ యొక్క సందర్భంగా మీ అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. ఏది ఎందులో అడుగు పెట్టినా అందులో రికార్డ్ సృష్టించడం అనేది నా నైజం. మరి సినిమాలు చూస్తున్నారు, మీరు అందరూ చేసే ప్రతి సినిమాను కూడా మీరు ఆదరిస్తున్నారు. మీకు వైవిధ్యమైన సినిమాలు ఇవ్వాలని తపనతో నేను చేస్తున్నాను. ఒక అఖండ ఐతేనేమి ప్రజ్ఞ జైస్వాల్ గారితో నేను చేయడం జరిగింది. అలాగే మొన్న విడుదలైన వీరసింహారెడ్డి ఐతేనేమి అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాల్ని ఆదరించారు. అలాగే ఒక టాక్ షో ఆహాలో అన్స్టాపబుల్ అనే టాక్ షో మొట్టమొదటిసారి నేను చేయడం జరిగింది. మరి వాడ ఈ ప్రపంచంలో దేశంలోనే టాక్ షోస్ లో అమ్మ మొగుడుగా నిలిచింది. అది ఇవాళ మన దేశంలోనే నెంబర్ వన్ టాక్ షోగా నిలిచింది. అలాగే మన దేశంలోనే మన మొత్తం ప్రపంచంలోనే 18వ స్థానంలో ఉంది మన టాక్ షో అన్స్టాపబుల్. అలాగే అందరు సహకరించడంతో మరి వాళ్ళున్న ఈ ఒత్తిడిలో ఇప్పుడు సినిమాను ఏంటి సినిమా దైనందిన కార్యకలాపాలతో సతమతమవుతూ మరి ఈ యొక్క అన్న వస్త్రాలు అనే అవసరాలతో పాటు సినిమాను కూడా ఎంచుకున్నారు ప్రేక్షకుడు. మరి ఆ సినిమా ఎలా ఉండాలి అని ఆలోచించాల్సిన సినిమాలో ఇండస్ట్రీలోని పెద్దలు లేకపోతే మాలాంటి నటులు ఆలోచించవలసిన విషయం అయితే మరి ఒకే రంగంలోనే కాదు సినిమా రంగంలోనే కాదు చెప్పినట్టు ఏ రంగంలోనైనా ఎవరు ఏది కొత్తగా మొదలు పెట్టినా మన తెలుగు వాళ్ళు దాన్ని ప్రోత్సహించడానికి నేను ముందుంటానని ఈ యొక్క సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను.